अंदर की नमस्कार మొదటి మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సున్నా వడ్డీ పథకం కింద నిజంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మీ అందరి తరఫున జగనన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలు జగనన్న తెలుసుకొని తాను ప్రజలందరికీ కూడా మంచి చేయాలనుకొని నవరత్నాల్ని ప్రిస్టేజియస్గా తీసుకుంటే దాంట్లో ఈ వైఎస్ఆర్ సున్నా పథకాన్ని ముఖ్యంగా తీసుకొని అక్క చెల్లెమ్మలకి ఈ 3 సంవత్సరాలు మీరు చూస్తే దాదాపుగా 3615 కోట్ల రూపాయల్ని డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వేసి ఈ రోజు వాళ్ళకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా నిలబడ్డారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ జగనన్న రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు ఆడవాళ్ళ కష్టాలు దూరం చేయాలి తన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి అని ఆ భారాన్ని తాను మోస్తూ ఈ రోజు సున్నా వడ్డీ పథకం కింద మొదటి సంవత్సరం 1258 కోట్లు అలాగే రెండో సంవత్సరం 1096 కోట్లు ఇప్పుడు మూడో సంవత్సరం 1261 కోట్లు మొత్తం 3 సంవత్సరాల్లో 3615 కోట్లు ఇవ్వటం అనేది నిజంగా అక్క చెల్లెమ్మల మీద ఆయనకున్న అభిమానాన్ని స్పష్టంగా మనం గమనించొచ్చు అదే జగనన్న ఇద్దరు ఆడపిల్లలు కలిగిన తండ్రిగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరి కష్టాలను తెలుసుకొని వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళకి ఆర్థికంగా భరోసాని ఇచ్చే విధంగా వారు మహిళా సాధికారత సాధించే విధంగా అన్ని రకాలుగా కూడా మనకి ఎంత అండగా ఉన్నారో మనకి ఇలాంటి కొన్ని పథకాలు చూసినప్పుడే అర్థమవుతుంది ముఖ్యంగా జగనన్న మహిళలకు ఇస్తున్న గౌరవం మహిళల రక్షణ కోసం ఆయన తీసుకొచ్చిన చట్టాలు గాని యాప్లు గాని అలాగే ఆర్థికంగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎదిగితే ఆ కుటుంబాలు బాగుంటాయని ఆయన ఆలోచించి ఆయన తీసుకొచ్చిన పథకాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి గారు అని గతంలో వైఎస్ఆర్ గారు సున్నా వడ్డీ ఇస్తే సున్నా వడ్డీ ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ గారు అని చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు మహిళలు పావలా వడ్డీకి వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో ఇస్తే ఎంతో గొప్పగా పావలా వడ్డీ మరి వైఎస్ఆర్ గారు అని అందరూ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది కానీ ఈ రోజు జగనన్న సున్నా వడ్డీకే మరి వాళ్ళ వడ్డీ కట్టినంతా కూడా రిటర్న్ ఇస్తూ వాళ్ళకి అండగా నిలబడినప్పుడు వాళ్ళు ఇంకెంత సంతోషంగా ఉంటారో మనం ఆలోచించాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకిచ్చిన వివిధ పథకాల్లో దాదాపుగా 177390 కోట్లు ఇస్తే దాంట్లో అక్క చెల్లెమ్మల వాటా 120083 కోట్లు అంటే 70% మహిళల పేర్ల మీదే సంక్షేమ పథకాలు ఇచ్చి మరి వారిని ఆశీర్వదించి వారి ద్వారా కుటుంబాలు చక్కగా అభివృద్ధి వైపు నడిచే విధంగా జగన్ గారు ఎలా సపోర్టివ్గా ఉన్నారో మనం అందరం కూడా గమనించాలి దాంట్లో 43 లక్షల పేద విద్యార్థులు చదువుకునే విధంగా తల్లి అకౌంట్లో 15,000 వేసి అమ్మఒడి అలాగే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఈరోజు ఇళ్ళు కట్టివ్వటం అలాగే 12 లక్షల మంది పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళ తల్లుల అకౌంట్లో వసతి దీవెన వేయటం అలాగే 23 లక్షల మంది మహిళలు ఎవరైతే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత ఇచ్చి వారిని కూడా ఆశీర్వదించిన విధానం మీరు చూశారు ఇది ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం చట్టాలు యాప్లు తీసుకొచ్చి మహిళలు ఎదిగే విధంగా రాజకీయంగా కానీ అలాగే వాలంటీర్ పోస్టులు కానీ అలాగే నామినేటెడ్ వర్క్లు కానీ ఏదైనా కూడా 50% పైగానే వాళ్ళకి అండగా నిలబడి ఆశీర్వదిస్తున్న విధానం మనం చూడాలి